ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మిస్ అవ్వకుండా కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను మీకు రవ్వతో పునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ పునుగులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సడన్గా మనకి ఇంట్లో ఏ విధమైన పిండి లేదనుకోండి, ఆ టైంలో ఇవి మన పునుగులు వేసుకొని బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి తినొచ్చు, పిల్లలకు కూడా స్నాక్ ఐటమ్గా పెట్టచ్చు. ఇప్పుడు ఈ రవ్వ పునుగులకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. దీంట్లో మనకు ఒక కప్పు బొంబాయి రవ్వ, ఇంకా ఒక హాఫ్ కప్పు మైదా పిండి, ఇంకొక కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క. ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని అల్లం ముక్కని మిక్సీలో కానీ ఏదైనా రోట్లో కానీ వేసుకొని కచ్చాపిచ్చాగా మెల్లగా మనం మిక్సీ చేసుకుందాము. తర్వాత పిండినంతా మనం రవ్వ పునుగులకు కావాల్సిన పిండిని ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ దాంట్లో అల్లము ఇంకా ఈ పచ్చిమిర్చిని ఇలా వేసుకొని కచ్చాపిచ్చాగా మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం రవ్వ పునుగులకి కావలసినటువంటి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఇందాక పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కని ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, ఈ మిక్సీలో వేసుకున్న దాన్ని దాంట్లో కలిపేసుకొని మనం పిండిని ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, మనం బౌల్ పెట్టుకొని ఈ బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము, ఇంకా హాఫ్ కప్పు మైదా వేసుకుందాము. అలాగే దీంట్లోనే కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు మైదా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్న ఈ పచ్చిమిర్చి ముద్ద వేసేసుకుందాము. పచ్చిమిర్చిని దీంట్లో మనం మిక్సీ వేసుకున్న దాన్ని వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా కరివేపాకు తురిమి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం టర్మరిక్ వేసుకోండి, కొద్దిగానే టర్మరిక్ వేసుకోండి, కొద్దిగా జీలకర్ర, ఇంకా దీంట్లో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి. దీంట్లోనే మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి, ఆనియన్స్ వేసుకోండి. ఇంకా రుచికి సరిపడినటువంటి ఉప్పు వేసుకోండి, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ అన్నిటినీ మనం ముందుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. అన్నిటినీ ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇవన్నిటినీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం కొద్ది కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. మనం ముందు వాటర్ వేయొద్దు, ముందుగా కొంచెం పెరుగు వేసుకోండి. ఒకటేసారి పెరుగు మొత్తం వేసేయకండి, రవ్వ ఎక్కువ పెరుగుని మనకి పీల్చేస్తుంది. అందుకని ముందు కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేయండి, తర్వాత కాస్త పెరుగు వేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం పిండిని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అన్నా పక్కకు ఉంచండి. ఎందుకంటే రవ్వ మొత్తం మనకి వాటర్ని పీల్ చేస్తుందండి, వెంటనే వేసామంటే రవ్వ రవ్వగా వస్తాయి. ఇప్పుడు ఈ పెరుగును మొత్తం మనకు పీల్ చేస్తుంది, కొంచెం లూజ్గానే ఉండాలి, మరి గట్టిగా కూడా మనం మిక్స్ చేసుకోవద్దు. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. ఆ లోపు మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రవ్వ మిశ్రమాన్ని పెరుగుతో కలిపేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా ఒకసారి మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పెరుగును రవ్వ పీల్చుకొని కొద్దిగా గట్టిపడింది కదండి, కొంచెం ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకుందాము. ఎక్కువ వాటర్ వేయకండి,
కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా కొంచెం తడుపుకుంటే కొంచెం లూజ్ అవుతుందండి. అది మనకి సరిపోతుంది. ఎక్కువ వాటర్ పట్టవు దీనికి. పెరుగును మొత్తం రవ్వ పీల్చేసుకుంది కదా, అందుకని కొద్దిగానే ఇలా వాటర్ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మనకి కొంచెం జార్ లాగా ఉండేటట్టు కలుపుకోండి. ఎందుకంటే రవ్వ మనకి ఎక్కువగా పీల్చేస్తుంది కదా. వెంటనే ఎప్పుడు మీరు చేయొద్దండి, ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాతే చేయాలి. ఇప్పుడు ఈ పిండిని మనము నూనెలో వేసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందామండి. ఇప్పుడు మనము మెల్లిమెల్లిగా ఈ పిండి నుంచి పునుగులు వేసుకుందామండి. పునుగులు వేసేటప్పుడు మీరు కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, ఇలా పునుగులు ఇలా చిన్న చిన్నగా వేసేసుకోండి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచేసినామంటే వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తీసేసుకుందాము. మనకి మొత్తం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి. ఇవి చూడండి, మనకి మంచిగా పునుగులు రెడీ అయిపోయాయి. అంటే ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే రెండోసారి కూడా పునుగులను, మిగతా పిండిని రెండోసారి కూడా వేసేసుకోండి. మనం రెండోసారి వేసుకున్న పునుగులు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకా మనకి పునుగులు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి వేడివేడిగా రుచికరమైన రవ్వ పునుగులు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.